సార్, ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో మీ స్పందన ఏంటి సార్? అపోజిషన్ పార్టీ రావాలా? ఇప్పుడు ఎన్ని భూములు ఎవరి పరమైనయో ఎవరికి తెలియదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. భూములే కాదు, గోల్డే కాదు, ఇంకా ఎవరిథింగ్ ఇంపార్టెంట్ కమోడిటీస్, పెట్రోల్ ఎంత పెంచారు, కరెంటు బిల్లు ఎంత పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు ఎంత పెంచారు. ఒక సీనియర్ సిటిజన్కి యూజ్లెస్ ఒక 3,000 ఇస్తే సంవత్సరం వెళ్ళిపోద్దా? 2,000 ఇస్తే సంవత్సరం వెళ్ళిపోద్దా? ఒక మినిమమ్ కుటుంబం బతకాలంటే ఎంత కావాలి? నిజమా కాదా చెప్పండి. మినిమమ్ కనీసం ఎంత లేదన్నా 10,000 లోపల అయిందే, ఎవడూ బతకలేడు. అలాంటిది ఏదో 2,000 ఇచ్చి 3,000 ఇచ్చి ఇది ప్రజలను మభ్యపెట్టడం అంటే దారుణం. Avira Women's Day Special Offer 50% off on IUI IVF valid till 8th March. పథకాల కన్నా యూత్కి మంచి ఉద్యోగ భద్రత కల్పించాలి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, ఆ సంగతి మీకు తెలిసింది. ఇండస్ట్రియల్గా ఎంత డెవలప్ అయింది, ఇందిరాగాంధీ హయాం నుంచి పంచవర్ష ప్రణాళిక అనేది పెట్టి దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసింది. మరి ఇవాళ దేశం సంగతి, రాష్ట్రం సంగతి చూస్తుంటే మనం వెనకబడిపోతున్నాం కదా ఇతర రాష్ట్రాలతోటి. ఇవాళ సర్వే ఏం తెలిసింది? 13వ స్థానంలోకి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్. 5-6 స్థానాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్గా కానీ ఉద్యోగరీత్యా కానీ ఎవరికి భద్రత లేదు, ఎవరికి ఏమీ ఉపయోగం లేదు. ప్రజెంట్ ఉన్న ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ప్రజెంట్ ఉన్న పార్టీ వల్ల మీ ఉన్న ఏరియాలో ఉన్న అన్ని సమస్యలు తీరినాయా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏమీ తేవలేదండి, ఏమీ తేవలేదు. తెలుగుదేశంలో జనసేన ఉమ్మడి పార్టీ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే అభివృద్ధి పరంగా వెళ్తుందని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు అంటున్నారు, ప్రజెంట్ రూలింగ్ పార్టీ వాళ్ళు అంటున్నారండి. అలాగే ఇక్కడ అరాచకాలు, ఘోరాలు ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. దాని గురించి భూ కబ్జాలు ఎక్కువైపోయాయి ఈ ఏరియాలో. కొండలను పిండి చేసి పని చేయడం ఇవన్నీ అంతే. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ జనసేన కలిపి వస్తే బాగుంటుంది అంటారు. బాగుంటాం, మా అభిప్రాయం అంతే. ఇంకా అంతకన్నా ఇంకేం చెప్పగలండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రెసెంట్ ఉన్న ఎన్నికల నేపథ్యంలో మీ యొక్క ఒపీనియన్ ఏంటండి? ఏ పార్టీ ప్రెసెంట్ ఉన్న పార్టీ వస్తే బాగుంటుందా, లేదంటే పార్టీ అంటే ప్రభుత్వం మారాలనుకుంటున్నారు? ప్రభుత్వం మారాలనుకుంటున్నారు, ఎందుకంటే జగన్ కి అవకాశం ఇవ్వమన్నా అడిగారు కాబట్టి అవకాశం ఇచ్చాను జనాలు. మీ ఏరియాకి చెందిన వాళ్ళండి? ఈ ఏరియాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలన్నీ అమలైన అన్ని అయినాయి. మరి అన్ని అయినప్పుడు ప్రభుత్వం మారాలని ఎందుకు అనుకుంటున్నారు? ఛాన్స్ ఇవ్వమంటారు కాబట్టి వద్దామని సార్. మాకైతే జగన్ రావాలనుకుంటున్నా. జనసేన రావాలనుకుంటున్నా. ఒకటే కాదు కదా టీడీపీ ఉంది, ఎందుకంటే ఆయన సొంత డబ్బులు పెడతారు కాబట్టి. ఇక్కడ కొండలు దుప్పలు రుచుకొండ ఆయన తవ్వేస్తున్నారు. ఈయన వచ్చారనుకో మనకు మంచి చేస్తారు. అంటే డాక్టర్ సార్ సందీప్ గారు వ్యక్తిపరంగా చాలా మంచి వ్యక్తి. అలాంటి వస్తే మనకి కొంచెం మార్పు అనేది బాగుంటుంది. ఇప్పుడు మాకు 10,000 ఇస్తారు కరెక్టే, కానీ డీజిల్ రేట్లు పెంచేసుకుంటున్నారు. ఇచ్చినట్టు ఏం లేదు, ఇంకా ఇలా ఇస్తున్నారు అలా తీసుకుంటారు. అది మాకు ఇచ్చినట్టు ఎలా ఉంటుంది? మనకు మంచి చేయాలనుకుంటే మార్పు కావాలి. మాకు మార్పు కావాలంటే యూత్కి జాబులు లేవు, వేయట్లేవు. మనకి మార్పు కావాలనుకుంటే జనసేన పార్టీ మాత్రం రావాలనుకుంటున్నాం. చిన్న నెక్స్ట్ వచ్చే ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, మీకు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రజెంట్ ఉన్న పార్టీ ఎలా రన్ చేస్తుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం ఎలా ఉందనుకుంటున్నారు? ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం అయితే వేస్ట్ అన్న, అది అందరికీ తెలుసు. జనసేన వస్తే బాగుంటుందని అందరికీ ఉంది, మరి ఓట్లు వేసేటప్పుడు తెలుస్తుంది ఏది గెలుస్తుందని, మనం చెప్పలేము. జనసేన తెలుగుదేశం కూటమి అంటున్నారా? అంటే మరి ఏ రకంగా అది వస్తే మీకు ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? అభివృద్ధి జరుగుద్దో జరగదు తర్వాత చేసాం. ప్రెసెంట్ ఉన్న పార్టీ అయితే ఏం చేసింది అందరికీ తెలుసు. నాదైతే పవన్ కళ్యాణ్ అన్న, ఇప్పటి నుంచి పవన్ కళ్యాణే. యాక్చువల్గా నాకు జగన్ వస్తే అప్పుడు ఇలా పేరెంట్స్ చెప్పి వాళ్ళ సంగతి బాగుంటుంది ఇది అనుకున్నాం, కానీ పెద్దగా జగన్ వచ్చాడు పెద్దగా అంటే స్టూడెంట్స్ చాలా చాలా సఫర్ అవుతున్నారు అన్న. నన్ను అడిగితే అంటే ఇప్పుడు టైంకి ఇవి పడక ఇది చేయక చాలా మంది ఇంకా ఇస్తున్నారు మీకు. ఇస్తున్నారు కానీ టైంకి పడట్లేదు, అదే చిన్న సఫర్ అవుతున్నారు. టైంకి పడిపోతే ఇప్పుడు కాలేజ్లో ఇంకేం ఉండదు. తర్వాత మనం అదే ఇంటి నుంచి ఇలా ఇలా చేసేది ఉంటుంది కదా. కాలేజీలో కట్టాల్సిన టైం వేరే, సొంత డబ్బులు తీసుకుని కట్టాల్సి వస్తుంది.
మీరు కట్టాక అప్పుడు డబ్బులు వస్తున్నాయి మీకు? వస్తాయని గ్యారంటీ లేదు, వస్తాయని గ్యారంటీ లేదు. నాలుగు విడతల్లో రెండు విడతలు కంపల్సరీ పోతుంది, ఎలాగోలాగా పడట్లేదు. అందువల్ల నాకు అడిగితే పవన్ కళ్యాణ్ వస్తే బెటర్ అనుకుంటున్నాను ఈసారికి. అంటే ప్రతి ఒక్కరికి మనం చాయిస్ ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు వీళ్ళు బాగా చేస్తారు వీళ్ళు బాగా చేసి కాకుండా మనం వచ్చే తరాల తరాలు అలా ఒక్కొక్క చాయిస్ ఇస్తే ఎవరు బాగా పాలించారు అనేది మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత అప్పుడు ఇతను బాగా చేశారు ఇతను బాగా నెక్స్ట్ మనకు అవకాశం ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.